దండాలు దండాలు, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా. మరి ఎప్పుడెప్పుడు వస్తుంది మీ ఆట పాట అని మీరు అందరు కూడా చూస్తున్నారు కదా, తెలుసు. అందుకే మీ అందరు దిల్కుష్ గానీకి మరి మేము వచ్చేసినాం మంచి మంచి ఆటలతో పాటలతో. ఇవల్ల మీ అందరి మనసులను దోసుకోనికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి జానపదం, జానపదం అంటే ఎప్పనుండో ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు మరి చెప్పుకుంటూనే అత్తున్నాం. మరి జానపదం అంటేనే మరి ఎన్నెన్నో రకాలుగా ఒక మనిషి తన లోపల ఉన్న భావాలన్నీ కూడా ఒక పాట రూపకంగా మరి వ్యక్తపరిచేదే మరి జానపదం అంటాము. మరి జానపదం గురించి చెప్తే ఎంత చెప్పినా కూడా తక్కువనే. మరి ఇవాళ మంచి మంచి జానపదాలతో మీ ముందుకు వచ్చిర్రు. ఇవాళ ఎన్నెన్ని పాటలున్నాయి, ఎన్ని పాటలున్నాయి, ఎట్లున్నాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఎవరెవరు వచ్చిర్రు, ఏ నుంచి వచ్చిర్రు ఒక్కసారి చూడాలి కదా. మరి చూడాలంటే మనం ఒక్కసారి అడుగుదాము, ఇవాళ ఎవరు వచ్చిర్రు? అమ్మో మా వసీం వచ్చేసిండు, ఎట్లున్నావు? ఆ దేవుని పుణ్యాన నీ దయన బాగానే ఉన్నామక్క. దేవుడు అంటూ ఓకే కానీ మళ్ళీ నేను ఎందుకు వచ్చిన మధ్యలో అంటే ఉండాలి కదా జరణ నీదా. సరే నన్నైతే గుర్తుపెట్టుకున్నావు, సంతోషమే. మంచిగున్నావా? ఆ మరి పెబ్బగా వచ్చినావు ఇవాళ, మరి మంచి జుంగల్ని పట్టుకొని వచ్చినావు కదా. అంటే నాకు ఇద్దరు అక్కలు అందాల సుక్కలు. ఇద్దరు అక్కలు అందాల సుక్కలు, అబ్బో మా వసీమేం తక్కువే. పట్టుకొచ్చిన చూద్దులే. ఆ కనబడుతూనే ఉంది. మరి ఇడిదిక్కు మా వసీం వచ్చిండు, మరి ఇడిదిక్కేమో మా వెంకటన్న వచ్చిండు. అన్న మంచిగున్నావా? మంచిగున్నానక్క. ఆ ఇయ్యాలే ఆ జుంగల్ని పట్టుకొని తయారయ్యా వచ్చినావు కదా. ఆ మరి పోటీ గట్టిగానే ఉండాలి. మరి మీరు పెబ్బలు, మీరిద్దరు సిద్ధం అయితే మనం మొదటి ఉద్దిని మొదలు పెడదాం. మరి మరి మొదటి ఉద్దిని పెట్టాలి అంటే వీళ్ళు ఎట్లా వాడిరో మీ అందరికి కూడా తెలుసు. మనకైతే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి రాకపోతే మాట్లాడకపోతే వీళ్ళు వాడిన పాటలకి మరి ముచ్చటోళ్ళు చెప్తారు చెప్పు. మరి అందుకే మా పెద్ద మనిషి వచ్చేసిండు. మా పెద్ద మనిషి ఎవరో కాదు, మా లింగ సీనన్న. అన్నా నమస్తేనే అన్నయ్య, మరి షురూ చేద్దామా ఇలా కథ? షురూ చేద్దాం ఈరోజు. ఆ మరి పెబ్బలు అయితే జుంగల్ని పట్టుకొని వచ్చిర్రు, మరి మొదటి ఉద్ది మొదలు పెడదామా? ముందుగా మరి మొదటి బృందం నుంచి మన వసీం వచ్చిండు కాబట్టి ముందుగా మరి వసీంనే పిలుద్దాం. ఓకే వసీము వచ్చేసాయి ఇక. అమ్మా వసీము, నువ్వు అత్తే ఎక్కలేని ఉత్సాహం ఉంటది మాకైతే. అంతే మరి, నువ్వు అయితే మాకు తెలుసు. మళ్ళొక్కసారి ఆ టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులకి నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, నీ ఊరు పేరు నీ కథ ఏందో చెప్పిగా. నా పేరు వసీముద్దీన్, నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. నాకు ఒక్కగానొక్క బిడ్డ, 6 నెలల పెళ్లి చేసి. బిడ్డ గురించి మరి కట్నాలు ఇచ్చి చేసినప్పుడు ఏముంటుంది చెప్పు, ఏం లేకపోతే. అంతే, కట్నాలు ఇచ్చి చేసినా కాబట్టి మంచిగా చూసుకునే అల్లుడు రావాలి. మరి వసీము మంచిగా వాడాలి. తప్పగా షురూ చేయాలని హావ మొదలు పెట్టిగా. అదు మరాతిరి నిద్రమ బునలేసి అదు మరాతిరి నిద్రమ బునలేసి అదు మరాతిరి నిద్రమ బునలేసి లేచి లేవని తానికి అది ఒక్కటే తక్కువ నా మొగనికి అది ఒక్కటే తక్కువ అది ఒక్కటే తక్కువ నా మొగనికి అది ఒక్కటే తక్కువ అదు మరాతిరి నిద్రమ బునలేసి అదు మరాతిరి నిద్రమ బునలేసి లేచి లేవని తానికి అది ఒక్కటే తక్కువ నా మొగనికి అది ఒక్కటే తక్కువ ఒక్కటే తక్కువ నా మొగనికి అది ఒక్కటే తక్కువ. నాటుకోడి పుంజుకూర, నాటుకోడి పుంజుకూర కొర్ర మొట్ట చేప గులుసు, నాటుకోడి పుంజుకూర కొర్ర మొట్ట చేప గులుసు ఇప్పు తారదెత్తి ముందల వెడుతుంటే తాగి తాగని స్వామికి అది ఒక్కటే తక్కువ నా మొగనికి అది ఒక్కటే తక్కువ అది ఒక్కటే తక్కువ నా మొగనికి అది ఒక్కటే తక్కువ. గాలి సోకిందేమని గొసు భాషను విలిపించి
గాలి సోకిందే మని గొసు పాచన విలిపించి పప్పు సారదేసి ముందల వెడుతుంటే నల్ల కొళ్ళు తాటికలు అష్టదేవులను మొక్కి నల్ల కొళ్ళు తాటికలు అష్టదేవులను మొక్కి మొక్కి మొక్కని సామికి అది ఒక్కటే తక్కువ నా మగనికి అది ఒక్కటే తక్కువ ప్రేమ ఒక్కటే తక్కువ నా మగనికి ప్రేమ ఒక్కటే తక్కువ ప్రేమ ఒక్కటే తక్కువ నా మగనికి ప్రేమ ఒక్కటే తక్కువ ప్రేమ ఒక్కటే తక్కువ నా మగనికి ప్రేమ ఒక్కటే తక్కువ అది ఒక్కటే తక్కువ ఒక్కటే తక్కువ అనుకుంటా మరి పాటలు మాత్రం ఏం తక్కువ కాకుండానే వాడిండు మరి అన్న వసీం సార్ ముందుగా నీకు నా అభినందనలు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆటపాటకి నువ్వు ఎప్పుడొచ్చినా ఒక చిత్రమైనటువంటి కంటెంట్తో వస్తావు తర్వాత మంచి చక్కని సేకరణ పాటలు తీసుకొని వస్తావు ఈ ఆటపాట ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాచీనమైనటువంటి పాటలని దంపుడు పాటలని రోకటి పాటలని పని పాటలని వ్యవసాయ పాటలని మరుగున పడినటువంటి పాటలన్నింటినీ నేటి తరానికి అందించడమే ఈ ఆటపాట లక్ష్యం కాబట్టి యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ఇట్ అండ్ కొసమెరిపు ఏంటంటే అది ఒక్కటే తక్కువ అన్నప్పుడల్లా ఈయనకి ఏం తక్కువనో మరి నాకు అర్థం కాకుండా పాట అంతా అయిపోయేదాకా లాస్ట్కి ప్రేమ ఒక్కటే తక్కువ అనేటువంటి ఒక మాట ఇది మంచి మకుటం అవును సార్ పని పాటలలో ఒక ఇల్లాలు ఏ పని చేసుకున్నా తన యతంత పనులను చెప్పుకుంటుంది రోల్తోనో రోకలతోనో చెప్పుకుంటుంది అలాంటి పాటలలో చక్కని కంటెంట్తో వచ్చావు వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి మొదటి బృందం నుంచి అయితే మన వసీం అదండు మరి రెండో బృందం నుంచి మా వెంకటరావు అన్న సిద్ధంగా ఉన్నాడు అన్న వచ్చేస్తావు మరి రెడక్క సిద్ధం రావాలా మరి ఎట్లున్నావు అన్న చాలా బాగున్నా మస్తుగా ఉన్నావు కదా చూస్తుంటే తెలుస్తుంది నువ్వు వస్తుంటే అసలు ఆ కళ వేరు మాకు మరి ఏడికెళ్ళి వచ్చినావు ఏం పాటలు తెచ్చినావు ఒక్కసారి ఆ ముచ్చటేందో మా ఊళ్ళకి చెప్తే మంచిగా ఉంటుంది మరి అక్క నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి చాలా వరకు అంటే అన్ని ప్రాంతాల్లో నేను నవ్యాంధ్ర టాలెంట్ అనే ఒక వ్యవస్థ ద్వారా తిరిగే క్రమంలో ఒక మంచి ఉత్తరాంధ్ర జానపద గేయం తీసుకొచ్చానక్క పాడతావా ముచ్చట చెప్తావా ముచ్చటేం లేదు డైరెక్ట్ పాటలోకి వెళ్ళి డైరెక్ట్ పాటలోకి వెళ్ళిపోదాం టైం ఎందుకు వేస్ట్ చేసాడు అంటుండు మా అన్నడైతే మరి అన్న మంచిగా మన ఆ పెబ్బ చూసినావు కదా ఎంత చక్కగా వాడిండు అవునక్క మరి పోటీ అయితే మనం గట్టిగా ఇవ్వాలి ఇవ్వాలి తప్పదుగా కదే మరి పాడాలి మరి నీ కళ్ళకు కాటుక పెట్టే పిల్లాడి పిల్ల నీ కళ్ళు తిప్పనిస్తానా పిల్లాడి పిల్ల నీ శివులకు రింగులు పెట్టే పిల్లాడి పిల్ల నీ శివులు తిప్పనిస్తానా పిల్లాడి పిల్ల నీ కళ్ళకు కాటుకు పెట్టే కిల్లాడి పిల్ల నీ కళ్ళు తిప్పనిస్తానా కిల్లాడి పిల్ల నీ చెవులకు రింగులు పెట్టే కిల్లాడి పిల్ల నీ చెవులు తిప్పనిస్తానా కిల్లాడి పిల్ల నీ కళ్ళకు కాటుకు పెట్టే కిల్లాడి పిల్ల నీ కళ్ళు తిప్పనిస్తానా కిల్లాడి పిల్ల నీ చెవులకు రింగులు పెట్టే కిల్లాడి పిల్ల నీ చెవులు తిప్పనిస్తానా కిల్లాడి పిల్ల కిల్లాడి పిల్లంటే ఎవరనుకున్నారండి కిల్లాడి పిల్లంటే ఎవరనుకున్నారండి నా మేన మామ కూతురు ఆ కిల్లాడి పిల్ల చూడరమ్మో ఎంత చక్కగున్నది చూడరమ్మో ఎంత సొగసుకున్నది చూడరమ్మో ఎంత చక్కగున్నది చూడరమ్మో ఎంత సొగసుకున్నది చక్కగున్నది చూసారమ్మో ఎంత సొగసుకున్నది చూడరమ్మో ఎంత చక్కగున్నది చూసారమ్మో ఎంత సొగసుకున్నది
చూడరమ్మో ఎంత సక్కగున్నది, చూడరమ్మో ఎంత సక్కగున్నది, చూడరమ్మో ఎంత సక్కగున్నది, చూడరమ్మో ఎంత సక్కగున్నది. పిల్ల గురించి మంచిగానే చెప్పిన ముచ్చటైతే అక్క, కిల్లాడి పిల్ల, కిల్లాడి పిల్ల అంటే అంటే నేను ముందు పిల్ల పేరే కిల్లాడి అనుకున్నా కానీ మరి కిలాడి పిల్లనా అని నాకు తర్వాత ఒక కిల్లాడి పిల్ల అనేది అంటే ప్రాసలో అట్లా వస్తుంది అక్క, కిల్లాడి పిల్ల అంటారు, కిలాడి పిల్లనే, కిల్లాడి పిల్లే కాకపోతే కిల్లాడి పిల్ల అనే ఒక పాటకి ప్రాస సరిపోవాలని. మళ్ళీ ఆ పిల్ల ఎవరో కాదు, మీ మరదలే. మా మరదలే. ఆ ముచ్చట కూడా గమ్మత్తుగా చెప్పిండు అన్న. ఎట్లుంది పాట? చాలా బాగుంది. ఇది ఎక్కడి భాష అండి? ఉత్తరాంధ్ర భాష అండి. భాష? ఓహో, అంటే మీ రాయలసీమే కాకుండా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కూడా తిరుగుతుంటారు? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణ కూడా కవర్ చేస్తున్నాం. ఓ, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర. వెరీ నైస్. చాలా ఇది మంచి పెద్ద ప్రయోగం అండ్ ఒక యజ్ఞం. సో మీ మీ యజ్ఞం 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మంచి మంచి సేకరణ పాటలు ఇంకా ఇంకా ఆటపాటకి తీసుకురావాలని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇద్దరు పెబ్బలు అయితే మంచిగా మొదలు పెట్టిర్రన్న. మరి ఇక జుంగల సంగతి ఏందో చూడాలంటే ఆ జుంగలు ఎవరో తెలుసుకోవాలి. ముందుగా ముందుగా మా వసీము అక్క, ఇద్దరు అక్కల్ని పట్టుకొచ్చిన మా అక్కలు సక్కని సుక్కలు అని చెప్పినావు ఇందాక. మరి ఇప్పుడు ఏ సుక్కను పంపిస్తున్నావు వీడికి? ఇప్పుడు వచ్చేట ఆమె మా రజిత అక్క. ఆమె అచ్చమైన పల్లెటూరి సోయగము, పల్లెటూరి పరికిణి కూడా. పల్లెటూరు అంటేనే మట్టి పరిమళం. మరి అట్లాంటి మంచి సక్కని పాటతో వస్తుందట మా రజిత. రావాలి మరి తొందరగా. రజిత ఎక్కడి నుంచి వచ్చినావు? మాది మంగపేట, మల్లూరు. నా పేరు గడ్డం రజిత. గడ్డం రజిత, మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇలా మాకోసం? కట్టు కట్టర బండి, ఎట్ల బండిలా నన్ను తీసుకుపోరా బావా అని చెప్పేసి ఒక మంచి సేకరణ జానపదం తీసుకొచ్చిన. మీ బావ కోసం మంచి పాట పట్టుకొని వచ్చినావు. తప్పకుండా. మరి అన్న ఇక జుంగల సంగతి చూద్దాం. ఇక మరి మొదటి జుంగ సిద్ధంగా ఉంది. ఇక మంచిగా పోటీ అయితే గట్టిగా ఉండి. ఇప్పుడు చూసినావు కదా పెబ్బలు అయితే ఎంత చక్కగా వాడిర్రు. గట్టిగా పోటీ ఇస్తా. గట్టిగా ఇస్తావా? మరి షూరు చేయి మరి. ఓయ్ బావా, రాములయ్య
గొంతు, ఏం కథ, ఎట్లా వాడినావు, ఇక బండి ఆపకపోతే ఏం చేస్తాడు, ఆపుతాడు అన్న. నాకు ఈ అక్క పాట పాడతా అంటే దీపావళి అప్పుడు పటాకాలు మోగుతాయి చూసినావా, ఆ సప్పుడు ఎట్లయితే ఉంటుందో ఆ ఉత్సాహం అయితే వచ్చింది. మస్తుగా వాడినావు, మంచిగా వాడినావు, ఇక మా పెద్దన చెప్తాడు ఇక అసలు ముచ్చట. మంచి సేకరణ పదాలలో ఈ కంటెంట్ ఏదైతే ఉంది, నేను వారానువర్తనాలు అంటారు. ఈ వారానువర్తనాలంటే ఈ మౌఖికమైనటువంటి జానపదంలో ఎవరైనా ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే సింగారించుకుంటారు, ఆ సింగారించుకోవడమే ఒక పెద్ద ప్రహసనం, దాదాపు సినిమా అంత టైం, అవునా కదా. సో ఆగురా పిల్లగా నేను వస్తా, ఆగురా మావా నేను వస్తా, ఆగురా బావా నేను వస్తా అనే కంటెంట్ మీద చాలా జానపదాలు ఉన్నాయి. ఇందులో మీరు ఎంచుకున్నటువంటి బాణీ కానీ, రాగం కానీ, మీ గాత్రం కానీ చాలా బాగుంది, మంచి ట్రెడిషనల్ పాట. సీరగట్టినంక సింగు తెలిసినంక, సీరగట్టినక సింగు తెలిసేదనక, నీ నవ్వే మీ నవ్వులో రాజాలింగ, నీ నవ్వే మీ రంగులో రాజాలింగ. ఇట్లా ఒకప్పుడు రేడియో పాటలు ఉండేవి, ఆ కంటెంట్ తీసుకుని ఈ కొత్త బాణి పెట్టుకుని వచ్చావు. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మొదటి బృందం నుంచి అయితే ఒక జుంగ వచ్చింది, మరి ఇప్పుడు రెండో జుంగ నుంచి, మరి రెండో పెబ్బ ఏ జుంగను పంపిస్తారో చూద్దాం. మరి అన్న చెప్పండి అక్క. మరి మంచి మంచి జుంగల్ని పట్టుకొచ్చుకున్నావు కదా, తప్పదా, మరి ఏ జుంగను పంపిస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు తిప్పేస్వామి జుంగను పంపిస్తున్నా అక్క. తిప్పేస్వామి గారా, అంటే మా పాటతో తిప్పుతారా లేకుంటే పాటినాక మేము తిరుగుతాం ఆయన చుట్టూ? రెండు జరుగుతాయి. రెండు జరుగుతాయా, మరి చూద్దాం ఎవరు చుట్టూ వాళ్ళు తిరుగుతారో చూద్దాం. మరి మరి తిప్పేస్వామి గారు రండిగా. పేర్లోనే మరి తిప్పుడు ఉంది, మరి పాట ఎంత తిప్పుతాడో, మరి పాటిందాక మనం ఎంత తిరుగుతామో చూడాలి. అన్న మరి ఏడికెళ్ళి వచ్చినావు, ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? మేము అనంతపురం నుంచి వచ్చామక్క, నా పేరు తిప్పేస్వామి. వేలు వేలు ఉంగరాలు అని పాట తెచ్చుకున్నాను. వేలు వేలు ఉంగరాలనా, ఓకే. ఎన్నేళ్లకు ఉన్నాయి ఉంగరాలు? మరి పదేళ్లకు ఉన్నాయా, ఐదేళ్లకే ఉన్నాయా? ఐదేళ్లకు. ఐదేళ్లకు ఉన్నాయా, మరి పాట అని తిన్నాక మరి ఆళ్ళేళ్ళకు ఉంటాయో మనేళ్ళకి అత్తయ్య చూద్దాం ముచ్చట. మరి మంచిగా వాడాలి సరేనా, కానీ మరిగ. వెలి వెలి ఉంగరాలు నా సమి ఎడమ చేతి ఉంగరాలు, వెలి వెలి ఉంగరాలు నా సమి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు నీ ఉంగరాలు చెయ్యి చూసి నా సమి ఉండలేదే పాడు మనసు, నాకుండలేదే పాడు మనసు. వెలి వెలి ఉంగరాలు నా సమి ఎడమ చేతి ఉంగరాలు, వెలి వెలి ఉంగరాలు నా సమి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు నీ ఉంగరాలు చెయ్యి చూసి నా సన్ ఉండలేదే పాడు మనసు, నాకుండలేదే పాడు మనసు. వలపట్టెద్దలవన్నె కాడ నా సామి దాపట్టెద్దల ధర్మరాజా, వలపట్టెద్దలవన్నె కాడ నా సామి దాపట్టెద్దల ధర్మరాజా, దాపట్టెద్దల ధర్మరాజా. కబిలిదోలే చిన్నవాడ నా సామి కత్తి మీద జనకాడ, కబిలిదోలే చిన్నవాడ నా సామి కత్తి మీద జనకాడ. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు నీ ఉంగరాలు చెయ్యి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు, నాకుండలేదే పాడు మనసు. ఎగవ చేన్లో గడ్డి కోసి నా సామి దిగువ చేన్లో మోపు గట్టి, ఎగవ చేన్లో గడ్డి కోసి నా సామి దిగువ చేన్లో మోపు గట్టి, దిగువ చేన్లో మోపు గట్టి. మోపు మీద ఒక చెయ్యి నా సామి వాడి మీద వరకన్ను, మోపు మీద ఒక చెయ్యి నా సామి వాడి మీద వరకన్ను. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు నీ ఉంగరాలు చెయ్యి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు, నాకుండలేదే 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 పాడు మనసు.
స్వామి గారు, తిప్పే స్వామి కాదు నువ్వు, నీ పాట విన్నాక తిప్పుకునే స్వామివి నువ్వు. అట్లుంది, అంత జబర్దస్త్గా వాడిండు పాట. మళ్ళీ నువ్వు పాడే పాటల పాట ఎంతైతే అర్థవంతంగా ఉందో, నువ్వు వేసే ఆట, నీ హుషారు మాకే ఒక జోషం తీసుకొచ్చింది అన్న. నాకేదో మస్తుగా నచ్చిందే, మరి ఈ పాట ఎట్లుందో ఒకసారి చెప్పాలని ముచ్చట్ల. తిప్పేస్వామి గారు మంచి పాట తీసుకొచ్చారు. రాయలసీమలో ఎక్కడుంటారు మీరు? మేము రాయలసీమలో కళ్యాణ దుర్గం దగ్గర లక్ష్మణపల్లిలో ఉంటాం. కళ్యాణ దుర్గం పంట పొలాలలో ఇవే పాటలు పాడుకుంటారా మీరు? ఇవే పాడుకుంటుంటాం. వెరీ గుడ్, చాలా బాగుంది. మీ గాత్రము చాలా బాగుంది, పాట ఎంపిక చాలా బాగుంది. ఇప్పుడు పాడినప్పుడు కొంచెం రెండు చరణాల ఒక్కసారి అట్లా దమ్ము తీసుకోవడం కొంచెం నాకు, నేను కనుక్కున్నటువంటి నాకు ఎర్రర్ వచ్చింది అంతే అంతే తప్ప మీ గాత్రం అంతా చాలా బాగుంది. ఆ దమ్ము కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పాడితే ఇంకా బాగుంటుంది. బట్ నీ సాంగ్ అంతా చాలా బాగుంది. సరే, ఆల్ ది బెస్ట్. ఓకే, మీ జుంగన్ అయితే బాగా హుషారే ఉంది. థ్యాంక్ యూ. మరి ఇక అక్కడ ఇంకో జుంగ ఉంది కదా, పిలవాలే కదా. వసీము అక్క, మరి చూసినావు కదా పోటీ ఎట్లుందో? చూసినా. మరి పోటీ అంటే మరి ఒకరికొకరు గట్టిగా తలవడితేనే అది పోటీ అంటారు. మనం ఏంటంటే పాటలతో కలవడాలి. అవును, కరెక్ట్. మరి ఇంకో జుంగ సిద్ధంగా ఉందా? ఉన్నది. ఉన్నదా? ఉంటే మరి వంపవా, అన్న కూర్చుని పెట్టుకుంటావా? అంటే మా అక్క సిరి, అంటే రామసక్కని జరి. సిరక్క రావాలి మరి జల్లి. అక్క సిరక్క ఏ నుంచి వచ్చినావు? మాది ఉమ్మడి వరంగల్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి వచ్చిన నేను. వరంగల్ బిడ్డ, మాది కూడా వరంగల్, ఇది కూడా వరంగల్ అంటే గట్లుంటది. వరంగల్ అంటే మాత్రం ఉండాలి. మరి వరంగల్ నుంచి వచ్చింది అంటే మంచి పాటలే పట్టుకొస్తుంది. మరి ఏం పాటతో వచ్చినావు? నేను ఒకటి రాముని పాట, జానపదంలో రాముని గురించి అద్భుతమైన పాట అన్న. దేవుళ్ళ మీద కూడా జానపదాలు ఉన్నాయంటే అసలు నిజంగా జానపదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అక్క రాముని గురించి జానపదం పాడుతుందట, మరి ఇందామా? తప్పకుండా. మరి మంచిగా వాడు, ఆల్రెడీ చూసినావు కదా మంచి మంచి పాటలతోని. మీకైతే గట్టి పోటీతోనే వచ్చిర్రు, మరి వాళ్ళకు కూడా నువ్వు మంచి గీయాలి గట్టిగా. అంతకంటే దిట్టంగా ఇస్తాము. అంతేనా? కానీ మరి షురూ చేయి. ఎండాలే సినకోలా ఎండి కోలా ఓ నారామయ్యా, ఎండి కోలా ఓ నారామయ్యా, ఎండాలే సినకోలా ఎండి
ఎంత చక్కగా వాడినావు, నువ్వెంత చక్కగా ఉన్నావు, పాట కూడా అంతే చక్కగా ఉంది. సిరక్క మస్తు వాడింది. మరి ఈ పాట ఒకసారి అర్థం చెప్తావా అన్న? తెలంగాణలో ఏకకోలాటం అనేటువంటి ఒక కళారూపానికి ప్రశస్తమైనటువంటి పేరుందన్నమాట. అప్పుడు రైతులందరూ ఈ దసరా నవరాత్రులలో దేవుని సేవ ఊరేగింపుకు ముందు ఏకకోలాటం అంటే ఒకే కర్రతో ఆడేదన్నమాట. అటువంటి ఏకకోలాటం పాటలకు సంబంధించినటువంటి ఈ పాట నువ్వు పాడిన పాట, ఓకేనా? తర్వాత కొంచెం ఎందుకో మూడో చరణానికి వచ్చేసరికి దమ్ముకొచ్చిందా? అవును. ఇది పోటీ కదా, మళ్ళీ ఇంకొకసారి మంచి మంచి పాటలు మంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నావు కదా, మళ్ళీ వస్తావు. కానీ చిన్న పోవద్దు, మంచి నేర్చుకుని రా, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి అన్న చూసావు కదా, ఆ ఇద్దరు జుంగలు అయితే అదరు కొట్టేసిర్రు. మళ్ళీ ఆల్రెడీ ఇందాక మన తిప్పస్వామి వచ్చిండు, తిప్పేసిండు, వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు ఇంకో జుంగు ఉంది కదా, ఆ చక్కని సుక్క నిర్మల జుంగ. నిర్మల జుంగ, ఒకసారి ఆ జుంగను పంపిస్తావా? మరి తప్పకుండా. కానీ మరి అమ్మో మస్తు హుషారుందన్నో నీ జుంగ. ఏ నుంచి వచ్చినావు, ఏం పేరు? నా పేరు నిర్మల అక్క. నాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా చెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామం నుండి వచ్చాను. అబ్బో చాలా దూరం నుంచి వచ్చింది. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? నేను సన్నజాజి మల్లె మీద తుమ్మేదర అంటూ నా మామ గురించి పాడుతున్నా. మామ గురించి ఒక మంచి పాట వాణ్ణికి. నిర్మల, ఓ నిర్మల, ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. నీ పేరు మీద మస్తు పాటలు ఉన్నాయి తెలుసా? తెలుసక. మరి మన తెలంగాణ బతుకమ్మ పాటనే మరి నీ పేరు మీద మొదలైంది. మరి ఇప్పుడు ఈ నిర్మల పాటలు ఎట్లుంటాయో మా తెలంగాణ ప్రజలంతా చూడాలి, సరేనా? తప్పకుండా అక్క. కానీ మరి మొదలు పెట్టు నీ ఆటా పాట. సంజాజి మల్లె మీద, సంజాజి మల్లె మీద, సంజాజి మల్లె మీద తుమ్మేదరోంటే తోలిపోరా నా స్వామిలో. సంజాజి మల్లె మీద తుమ్మేదరో వాళ్ళతుంటే తోలిపోరా నా స్వామిలో. మినత్త కొడుక నా ముక్కు కొడగా, మినత్త కొడుక నా ముక్కు కొడగా, నేను చెప్పింది చెయ్యరా సిక్కు నీవు పడక. సంజాజి మల్లె మీద, సంజాజి మల్లె మీద, సంజాజి మల్లె మీద నిర్మల. అసలు నిన్ను చూస్తాంటే ఒకటి అనబుద్ధి అవుతానన్నా, చెప్పనా? మరి చెప్ప. మరి పిట్ట కొంచెం కూత గణం అంటారు కదా, నిన్ను చూస్తా అంటే నాకైతే ఆ సామెతనే గుర్తుకొచ్చింది. అసలు నీలాంటి గొంతు అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది, దీన్నే పల్లె మట్టి గొంతు అంటాం. అట్లాంటి గొంతు అయితే దేవుడు నీకు వరంగిచ్చిండు. మరి నీ పాట ఎట్లుంది, నీ పాటల ముచ్చట ఎట్లుంది మా పెద్ద మనిషి చెప్తాడు అన్నా. అమ్మా నిర్మల సార్, నీ కంఠం చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ ఈ పాటలో కొంచెం చివరి వరకు వచ్చేసరికి కొంచెం అలసిపోయినట్టున్నావు, ఆ విషయం నీకు అర్థమైందా?
అర్థమైంది సార్. నీ పాట సెలెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఆటపాటకు వచ్చేటప్పుడు ఇంకా కొంచెం చక్కగా ప్రాక్టీస్ చేసుకుని రా నాన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్న దీంతోనైతే మొదటి ఉద్ది అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెండో ఉద్దిలోకి అడుగు పెట్టే సమయం ఆరంభం వచ్చేసింది. మరి వసీము, మొదటి ఉద్ది అయితే అయిపోయింది, ఇప్పుడు రెండో ఉద్ది రూల్స్ అయితే అందరికి తెలుసు కదా. మొదటి ఉద్దిలో పెబ్బ వాడతాడు, ఇద్దరు జుంగల్ వాడతారు, కానీ రెండో ఉద్దిలో మాత్రం జుంగల్ మాత్రమే వాడతారు. మరి ఇప్పుడు ఏ జుంగను పంపిస్తాను? ఇప్పుడు మా రజితకు వస్తుంది, మన దుమ్ము దులుపుతుంది. ఆ దులపాలే దుమ్ము, మరి రావాలే రజిత, పంపించేసే. చక్కనైన సుక్కలను పట్టుకొని వచ్చిండు మా వసీము. రజిత, అప్పుడైతే మంచి పాట పట్టుకొచ్చిన, ఇప్పుడు కూడా మంచి దుమ్ము లేపే పాటతోటి వచ్చిన. మళ్ళా దుమ్ము లేపుతుంది వసీము, మొత్తం ఇలా దుమ్ము లేపడే పెట్టుకున్నారు కదా. మరి ఏం పాట పట్టుకొచ్చిన? అలిగిరి కలిగిరి కళింగ చెట్టు అని. అలిగిరి కలిగిరి కళింగ చెట్టు ఏదో పద్యం విన్నట్టే ఉంది, కానీ మనకు అర్థం కావుగిస్తుంటే ఈ పాటనే అర్థమవుతుంది. మరి నీ ముచ్చట ఏందో చెప్పు మరి. ఓకే, తప్పకుండా. జానపదం అంటే ఏంటి అన్నట్టుగా చక్కగా అద్భుతంగా, మరి నాటు వేయుదామా పాటే వాడదామా అంటే రామా అత్తం, నాట్లు వేస్తాం, పాటలు పాడతాం, నీ పాటలు వింటాం, మళ్ళీ నీ పాటిన వాళ్ళు అక్కడ ఆటలు కూడా ఆడతారు అన్నట్టు. అన్న, మరి రజిత అప్పుడు అదర కొట్టేసింది, ఇప్పుడు కూడా అదర కొట్టేసింది, మరి నీ మాటలే చెప్పు, పాట ఎట్లుంది, ముచ్చట ఎట్లుంది? రజిత, పాట సెలెక్షన్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు అంతకుముందు తీసుకున్నటువంటి పాట కన్నా ఈ పాట ఇంకా 100% 100కి 100 మార్క్స్ మీకు. దాంతోపాటు మీ గళం ఆటా పాటకి ఒక సంబరాన్ని తీసుకొచ్చింది బిడ్డ. థ్యాంక్ యూ. మంచి సంబరంగా ఉంది పాట, జాతర చేసిన బిడ్డ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి వసీం అయితే మంచి మంచి జుంగల్ని పట్టుకొచ్చిండు. మరి మనమేం తక్కువ లేదు, మనం కూడా మంచి మంచి జుంగల్ని పట్టుకొచ్చుకున్నాం కాబట్టి. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు తిప్పేస్వామి జుంగ వస్తున్నారు. తిప్పేస్వామి గారు అప్పుడే తిప్పి తిప్పి పోయిండు. వచ్చేసిండి ఇక తిప్పే మహారాజు,
ఆ పాట దిప్పుతాడా లేకుంటే పాటినాక మనని దిప్పుతాడా తెలియదు కానీ ఇవరకనైతే ఒక రౌండ్ తిరిగినాం అందరము. మరి ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు? పట్టు చీర కట్టి బుట్టు సంకన పెట్టి కట్టంట పోయేటి దానా. మరదల లేకుంటే పిల్లనా? మరదల. మరదలేనా? మరదల పాటలు బాగా వాడతారు ఇవల్లా. మరి చూడు, చక్కగా వాడి ఇందాకనైతే అదర్ కొట్టేసినావు. ఇప్పుడు నీకు ఈ చివరి అవకాశం, ఈ రెండో ఉద్ది కాబట్టి రెండో ఉద్దిలా రెండో పాట. ఓకే, ఇది మంచిగా వాడాలి. నువ్వెంత చక్కగా వాడితే అక్కడ మా పెద్ద మనిషి నేను అంత మంచిగా మెచ్చుకుంటాడు. మరి ఆ బొట్టు ఏందో, ఆ సుక్క ఏందో, దాని కథ ఏందో మొదలు పెట్టిగా. చీర కట్టి బుట్టు సంకన పెట్టి కట్టంట పోయేటి దానా, భలే జోరుగా నడిచేటి దానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పులవుతాడు నాయంట వస్తావా జానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పులవుతాడు నాయంట వస్తావా జానా. పట్టు చీర కట్టి బుట్టు సంకన పెట్టి కట్టంట పోయేటి దానా, భలే జోరుగా నడిచేటి దానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పులవుతాడు నాయంట వస్తావా జానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పులవుతాడు నాయంట వస్తావా జానా. కింద సన్న మల్లెల దండ సన్నంగా అల్లెట్టి దానా, అబ్బా మెల్లంగా అల్లెట్టి దానా. ఈ కల్లు మాటలు నమ్మి ఒళ్ళోన పడిపోతే వల్లనంట వేదానా. ఈ కల్లు మాటలు నమ్మి ఒళ్ళోన పడిపోతే వల్లనంట వేదానా. పట్టు చీర కట్టి బుట్టు సంకన పెట్టి కట్టంట పోయేటి దానా, భలె జోరుగా నడిచేటి దానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పూలవుతాడు నాయంట వస్తావా జానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పూలవుతాడు నాయంట వస్తావా జానా. ధర్మరాజు వంటి డాక్టరము నయ్య దగ్గరికి పోదామే బామా. ధర్మరాజు వంటి డాక్టరము నయ్య దగ్గరికి పోదామే జానా. పట్టు చీర కట్టి బుట్టు సంకన పెట్టి కట్టంట పోయేటి దానా, భలే జోరుగా నడిచేటి దానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పుల్లవుతాడు నా ఎంత వస్తావ జానా. ఈ తట్టు చూసి నోడే తప్పి పుల్లవుతాడు నా ఎంత వస్తావ జానా. మందిస్తాడు నాకు అయ్యయ్యో మంచు మందిస్తాడు నాకు. మా ఇంట్లో ఎవరు లేరు ఇంట్లోకి రమ్మని ఇంటి తలుపును మూసినాడు. మా ఇంట్లో ఎవరు లేరు ఇంట్లోకి రమ్మని ఇంటి తలుపును మూసినాడు. పట్టు చీర కట్టి బుట్టు సంకల పెట్టి కట్టంట పోయేటి దానా, భలే జోరుగా నడిచేటి దానా. ఈ అందమంతా చూసి తప్పిపు అయిపోతుంది నా ఎంత వస్తావా జానా. ఈ తట్టు చూసి నోడే తప్పిపులవు నా ఎంత వస్తావా జానా. ఈ తట్టు చూసి నోడే తప్పిపులవు నా ఎంత వస్తావా జానా. ఈ తట్టు చూసి నోడే తప్పిపులవు. తిప్పస్వామి గారు ఎన్ని తిప్పలు పడ్డావు, ఎంత గోసుంది పాటల అన్న. నాకైతే ఈ పాట మస్తు మంచిగా అనిపించింది. ఎందుకంటే మంచిగా అనిపించింది, ఇంకోటి ఏమనిపించిందంటే పాట కూడా హార్డ్ ఉంటుందా, ఇంత కష్టమైన పదాలు ఉంటాయా అని నాకు అనిపించింది అన్న. అసలు నిజంగా పాట గుర్తుపెట్టుకున్నాడు ఫస్ట్ నీకు, అదొక గొప్ప వరమే దేవుడు ఇచ్చిండు నీకు. అది ఆ పాట తిప్పలు పెట్టినట్టే పెట్టింది కానీ పాటనైతే లాస్ట్కి అయితే మస్తు వాడినవు నువ్వు. మరి నీ తిప్పలేందో, ఆ పాటలో ఉన్న అర్థం ఏందో ఒకసారి అన్నను అడుగుదామా? అడుగుదాం అన్న. ముఖ్యంగా పల్లె పాటలలో ఒక అమ్మాయిని పలకరించాలి అని అంటే ఈ కాలంలో అయితే ఈమెయిల్స్, రకరకాల మెసేజ్లు, ట్విట్టర్లు చాలా ఉన్నాయి. అవునా? కానీ ఆ కాలంలో ఒక పల్లెటూరులో ఒక పరిచయం లేని అమ్మాయిని పలకరించాలంటే ఎంతో సాహసం చేయాలి. అవునా? అందులో ఏదో ఒక కొత్త కహానీ చెప్పాల్సి వస్తుంది. అయ్యో మీ పూలు బాగున్నాయి, మీ చీర బాగుంది, లేదా అవుగా ఇట్లా పోతేగా కసిరికాడికి పోవచ్చా అని ఏదో ఒక మాటతో పలకరించాలి ఆమెని. మాట కలుపుకోవాలి. అట్లాంటి మాట కలిపేందుకు ఉపయోగించేటువంటి సాహిత్యం ఈరోజు మనం వాళ్ళ పాటలో చూసాము. ముఖ్యంగా ఆటాపాట ఉద్దేశం ఒకటే, మట్టి పరిమళాలని, ఇంతవరకు వెలుగు చూడని గలాలని
పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ఆటపాట కాబట్టి ఆ తమ్ముడు సేకరించుకున్నటువంటి పాట ప్రాక్టీస్ చేసినటువంటి పద్ధతి అంతా బాగుంది. మొట్టమొదటిసారి ఆయన వేదికపైకి రావాలి ఈ ఆటపాట వేదికమైన ఇట్లా టీవీలో పాడడం ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఒక కొంత బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయింది, అవునా కదా తమ్ముడు? కరెక్ట్ సార్. అయిందా? కరెక్ట్. రైట్. కానీ ఎంపిక చేసుకున్నటువంటి పాట మాత్రం చాలా చక్కగా ఉంది, నీ గొంతు కూడా చాలా బాగుంది. మీరు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసుకుని రావాలి. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వసీము ఉన్నావా? ఉన్నామా, నేనే ఇక్కడ పోతా. ఏడికోతావు నువ్వు? ఒమ్మన్నావో ఈడ నాలుగు రోజులు కూసమన్నా కూర్చుంటావు నువ్వు? ఆహా, అంటే నీవు అనుకోవచ్చు వీళ్ళు ఒంతుకు వచ్చిండ్రు ఆటపాట కని, కానీ మేము ఒంతుకు రాలే. ఒక ఊపి పోదామని వచ్చినాము. మా ఇంటి సిరి సంపద, మా సిరక్క వస్తుంది చూడు ఒకసారి. ఇప్పుడు రావాలే సిరక్క. సిరక్క, అప్పుడైతే చక్కని పాట పట్టుకొని వచ్చినావు. ఎండి కోలా అని చక్క చక్కగా మంచి మంచి పాట. మరి ఇప్పుడు ఏం తీసుకొచ్చినావు? ఊర్లా ప్రియుడు అంటారుగా, అంటే ఆయన ఎట్లా పిలుచుకోవాలా అన్నట్టు దానికి అర్థం. ప్రేమించిన అబ్బాయిని ఎట్లా పిలిస్తే ఎట్లా పిలుచుకోవాలి అని తెలిపే పాట. ఇది పాలమూరు జానపదం అనమాట. మరి నీ స్టైల్ నువ్వు ఎట్లా వాడతావు చూద్దాం ఇప్పుడు. కానీ మరి కంచెమేకల పాలతోని పెంచుకుంటీనాయి కురుల, కంచెమేకల పాలతోని పెంచుకుంటీనాయి కురుల. అదర కొట్టేసినవు పాట చాలా చక్కగా. ఏంటిది అది? కంచమేకల పాలతోని పెంచుకుంటి నాయి కూరుల, అంటే చాలా చక్కగా అందంగా మీ జుట్టు పెంచుకుంది అని పెంచుకుంటే, అంటే ఒక్క రోజు వలపులాకు అని మంచి చక్కని పాటనే తీసుకొచ్చినావు. ఇది మా పెద్ద మనిషి చెప్తే ఈ ముచ్చట చక్కగా ఉంటుంది, అందరికి అర్థమవుతుంది. పాలమూరు జిల్లాలోని జానపదాలలో ఎక్కువగా మనం కోలాటం పాటలను వింటూ ఉంటాం. శృంగార గీతాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ శృంగార గీతాలలో ఉండేటువంటి కథావస్తువు విరహంతో ఇంకా పెట్టరేగిపోయినటువంటి ఒక విరహాన్ని పాట రూపంలో అందిస్తే ఎంత బాగుంటుందో ఈ అమ్మాయి పాటల్లో సాహిత్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రియుని యొక్క సహవాసం కోసం ఎన్ని తిప్పలైనా నేను పడతారా నీకోసం? మరి ఒక్కసారన్నా ఆనాడు చూడు ఎండికలు ఖరాబాయా, ఈనాడు చూడు చీర ఖరాబాయా,
ఈ నువ్వు ఒక్కసారి వస్తా అంటే నేను వాకిట్ల నీకోసం కూర్చుంటా అంటుంది. అనంతమైనటువంటి భావాలను అల్పాక్షరాలలో చూపిస్తున్నది జానపదం. అవునా, అంత చక్కని పాట సేకరించావు, చాలా బాగుంది. ఈ మొదటి పాట కన్నా ఈ పాట ఇంకా కొంచెం మీ వాయిస్ కూడా చాలా డెవలప్ అయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అన్ని రకాల పాటలు ఈరోజు మనం వింటున్నాము. ఇంకొక జుంగ ఉంది, మరి మరి ఆ జుంగను పంపిస్తే పంపిస్తావా? నిర్మల జుంగ, నిర్మల జుంగ రావాలి. అప్పుడే అదరగొట్టింది, ఇప్పుడు ఇంకా అదరగొట్టాలి. అబ్బో, పాటనే కాదు ఆట కూడా మస్తు ఆడుతుంది, జింగ పిల్ల లెక్క దుంకుతుందన్న. మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? మన రైతు ఉన్నాడు కదా, వాన చినుకు పడితే నేల మెల్ల మురిసిపోతుందో, రైతు కూడా కష్టం అట్లాగే పోతుంది. అందుకే రైతు గురించి పాడుతున్నాం. రైతు యొక్క గొప్పతనం గురించి, రైతు పడే కష్టాలు ఆనందాలు అన్నీ కూడా ఈ పాట ద్వారా చూపిస్తాం. మరి ఈ పాట ద్వారానన్నా కొంతమంది అయినా మన రైతన్నని ఆ అన్నదాతని గుర్తుపెట్టుకోవాలి. నీ పాట అందరి మనస్సుల్లో నిలిచిపోవాలని కోరుకుంటూ మరి మంచిగా చక్కగా వాడు, సరేనా? సరే అక్క. సేలన్నీ పండాలి, సిరులెన్నో కురవాలి, రైతన్నెల గుండెల్లో సిరు దివ్వెలు వెలగాలి. సేలన్నీ పండాలి, సిరులెన్నో కురవాలి, రైతన్నెల గుండెల్లో సిరు దివ్వెలు వెలగాలి. ఆనింగి మెరుపులే వాన చినుకులై నేల తల్లినే తాకాలి. పసిడి పంట రేకనుల పండగై కనక వర్షమై కురవాలి. కష్టాలు పోవాలి గొంతు. ఏంది అసలు నీ ఎనర్జీ, నీ పాట వింటుంటే అసలు తెలియకుండా ఒక ప్రపంచానికి వెళ్ళిపోయాము. ఎక్కడికి పోయినామంటే ఆ రైతన్న నిజంగా మా పక్కనే ఉండి, లేకపోతే మేమే పల్లెటూరుకి పోయి అక్కడ ఏమేమి జరుగుతుంది అన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా పాట రూపకంగా చూపించింది. అద్భుతమైన పాట పాడింది అన్న. ఇక నిర్మల పాట గురించి నీ మాటలో చెప్పన్న. రాయలసీమలో ముఖ్యంగా వర్షాధారితమైనటువంటి ప్రాంతాలు అవి. వర్షం పడిందంటే పండగ, సాలు వదిలి సాలు వేరుశనగ నాటుతారు. ఆ పంట చేతికొచ్చిన నాడు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. అప్పుడే భూమిలో వచ్చినటువంటి ఆ వేరుశనగకాయలని ఇట్లా పీకి మట్టంత దులిపి
అది ఒలుసుకొని ఆ వేరుశనక్కాయలు నోట్లు వేసుకుంటే నోరంతా నూనె నూనె అయిపోతుంది. అంత ఆనందం ఇక మళ్ళీ రాదిగా ఆ రైతుకి, అవునా? అంత పెద్ద సంబరాన్ని ఒక్క పాటలో చూపించిన బిడ్డ నిర్మల, ఆటాపాట మురిసిపోయింది తల్లి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అన్న, మరి ఇంతటితో అయితే రెండో ఉద్ది కూడా అయిపోయింది. మొదటి ఉద్ది అద్భుతంగా వాడిర్రు, రెండో ఉద్ది పోటాపోటీగా ఇంకా అద్భుతంగా, మరి అంబరాన్ని తాకేలా సంబరాలు అన్నట్టుగా చక్కని పాటలతో మరి సాగింది ఈ యొక్క రెండో ఉద్ది కూడా. మరి ఇప్పుడు చివరికి మా అన్న జడ్జిమెంట్ చెప్పాలంటే మీ అందరిడికి రావాలి. ఇద్దరు పెబ్బలు జుంగలు రావాలండి. మరి అన్న, ఈ రెండు బృందాల నుంచి ఎవరు ముందడుగేసిర్రు, మరి ఎవరు రెండో స్థానంలో ఉన్నారు, నీ మాటల్లో చెప్పాలన్నా? ఆటాపాట వేదిక మీద పాట పాడడమే విజయానికి తొలిమొట్టు. ఆటాపాట లక్ష్యమేంటి మీరు మర్చిపోవద్దు. ప్రాచీనమైనటువంటి గ్రామీణమైనటువంటి పాటలను సేకరించుకొని ఇక్కడికి తీసుకురావడమే అది మీ యుద్ధంలో ప్రిలిమినరీ అన్నమాట, అవునా కదా? సో ఈనాటి ఈ ఎపిసోడ్లో ఇద్దరు మెంటర్లకి ముందుగా శుభాభినందనలు. ధన్యవాదాలు. ఎందుకంటే చాలా చక్కని పాటలు సేకరించుకొని వచ్చిండ్రు. ఇంకా పోతే ఈ ఆటాపాటలో పోటీ అన్నప్పుడు మాత్రం కొంత చిన్న చిన్న మిస్టేక్లతోని దమ్మాగక, ఓకే, పాట పాడేటప్పుడు చిన్న స్వరం మిస్ అవ్వడంతో ఒక హాఫ్ మార్క్ కట్ చేసి వాళ్ళకి వాయినాలు ఇచ్చి పంపిస్తున్నాం. మరి ఎవలట ఈనాటి ఆటాపాట విన్నర్స్ అన్న గడ్డం రజిత నిర్మల ఇద్దరు, మిగతా ఇద్దరికి హాఫ్ హాఫ్ మార్కులు మాత్రమే తగ్గినాయి. మళ్ళీ ఆటాపాట మిమ్మల్ని ఖచ్చితంగా ఈ వేదిక మీద మీకు మళ్ళీ పరిచయం అవకాశం ఇస్తుంది. అప్పుడు ఇంకా మంచి మంచి పాటలను ప్రాక్టీస్ చేసుకొని రావాలి. సుశీర్ కదా, మరి అలా ఇద్దరు పెబ్బలు, మరి ఇద్దరిద్దరు జుంగల్ని పట్టుకొని అద్భుతమైన పాటలు అన్నీ కూడా మీ అందరి కోసం కూడా వాడిర్రు. మరి ఇట్లాంటి ఇంకా మంచి మంచి జుంగలు, మంచి మంచి పాటలు పెబ్బలు తీసుకొని వస్తారు. మరి మీరు అందరు కూడా ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. మళ్ళా ఇలా చక్కనైన సేకరణ పాటలతో, పల్లె పాటలతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు అందరు కూడా టీవీల ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క కార్యక్రమం మీ అందరి కోసమే. మరి మీ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా పాట పాడే మా అద్భుతమైన గాన కోకిలలు, గాన గంధర్వులందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా మరోసారి చెప్తూ, మీ అందరి కోసం కూడా చక్కటి కార్యక్రమం మా పల్లె పాటల సయ్యాట ఆట మాట.